हाई फ्रेंड्स वेलकम टू अवर बिजनेस ऐडियाज इन तेलुगु चैनल फ्रेंड्स इवाला नेनु चेप्पबोये बिजनेस चाला डिफरेंट बिजनेस ई बिजनेस एंटी बिजनेस की कावाल्सिन मिशनरी एंटी अलागे ई बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली मंथली मिनिमम मनं एंत एर्निंग चेसुकोवच्चु नेनु मीकु ई वीडियोलो एक्सप्लेन चेस्तानु सो प्रेजेंट नेनु वच्चेसि सूरत लो HSW అనే కంపెనీలో ఉన్నాను ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా అసలు HSW కంపెనీ ఎలా స్టార్ట్ అయింది కంపెనీలో ఎన్ని టైప్స్ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో HSW ఎంబ్రాయిడరీ మిషన్స్ మొత్తం కూడా మీకు సప్లై అనేది చేస్తున్నాను ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది ఉన్నాయి బేసిక్ మోడల్ దగ్గర నుంచి టాప్ ఎండ్ మోడల్ వరకు మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మిషన్స్ మొత్తం కూడా ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక స్టేట్స్కి డెలివరీ అవ్వడానికి మీకు ప్యాకింగ్ అయి ఉన్నాయి సో ఇందులో ఉన్నటువంటి మిషనరీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది కంప్లీట్గా నేను మీకు ఇక్కడ డెమో అనేది చూపిస్తాను సో ఈ ఫ్రేమ్ సైజ్ ని బేస్ చేసుకొని మీకు మిషన్ ప్రైస్ అనేది ఉంటుంది ఇందులో ఎట్ ఏ టైం బ్లౌజ్ కి అంతా కూడా మీకు డిజైన్ అనేది వేయవచ్చు సో బేసిక్ మోడల్లో అయితే ఏమవుతుందంటే బ్లౌజ్ ని ఒకసారి అరేంజ్ చేసిన తర్వాత ఒక సైడ్ డిజైన్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ మళ్ళీ డిజైన్ అనేది వేయాల్సి వస్తుంది అనమాట కానీ ఇలా పెద్ద సైజు పెద్ద ఫ్రేమ్ ఉన్నటువంటి వాటిల్లో మనం డిజైన్ చేసుకుంటే ఎట్ ఏ టైం మీకు కంప్లీట్ బ్లౌజ్ అనేది డిజైన్ అయిపోవడం జరుగుతుంది అలాగే నైటీస్ కావచ్చు అంతేకాకుండా పంజాబీ డ్రెస్సెస్ కావచ్చు సైజ్ ని బేస్ చేసుకొని మీకు మిషన్ యొక్క ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట మిషన్ లో స్పెషాలిటీ ఏంటంటే డిజైన్ అనేది రన్నింగ్ అయ్యేటప్పుడు ఒకవేళ థ్రెడ్ గా కట్ అవ్వడం జరిగితే మిషన్ అనేది ఆటోమేటిక్ గా ఆగిపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం మళ్ళీ థ్రెడ్ ని సెట్ చేసిన తర్వాతే మిషన్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది పెన్ డ్రైవ్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తే పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి డిజైన్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట ఈ మానిటర్ లో ఈ మిషన్ లో మనకి డిజైన్స్ వర్క్ అవ్వాలి అంటే కంప్లీట్ గా DST ఫార్మాట్ లో ఫైల్స్ అనేది ఉండాలి ఒకవేళ JPG ఇమేజెస్ కనుక ఉంటే వాటిని మనం DST లోకి కన్వర్షన్ అనేది చేసుకోవాలి సో ఇలాగా DST ఫార్మాట్ లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది డాట్ డాట్ గా డిజైన్ అనేది చేసుకుంటుంది అనమాట ఇలా డిజైన్ అయిన తర్వాత మనకి డిజైన్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మిషన్ కి సంబంధించి డిజైన్ ఎంత స్పీడ్ తో వర్క్ అవుతుంది ఎన్ని స్టిచ్చింగ్స్ అంటే సూది అది ఒకసారి కిందకు వెళ్ళి పైకి రావడం వచ్చి ఇది ఒకటి అనమాట అలాగే 2340 టైమ్స్ వస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అనేది రెడీ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఒక లోగో డిజైన్ చేయాలి అంటే దాని స్పీడ్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఆ డిజైన్ ఎంతసేపట్లో డిజైన్ కంప్లీట్ అవుతుంది అనేసి ఇక్కడ టైమింగ్ కూడా కంప్లీట్ గా డిస్ప్లే అవుతుంది అనమాట సో ఈ విధంగా ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా మనం సెట్ అనేది చేసుకోవచ్చు ఇది HSW కి సంబంధించినటువంటి లోగో డిజైనింగ్ టైమ్ ఎంతసేపు అనేది 2 మినిట్స్ లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి కంప్లీట్ మానిటర్ అనేది డిస్ప్లే చూపిస్తోంది మన ఓన్ డిజైన్స్ కావాలి అంటే కంప్లీట్ గా JPG ఫార్మాట్ లో ఉన్నటువంటి వాటిని DST ఫార్మాట్ లోకి కన్వర్షన్ అనేది చేసుకోవాలి అక్కడ ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి డిజైన్స్ అనేది ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత అట్రాక్షన్ గా అసలు చాలా చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది అనమాట మీరు మంత్లీ మినిమం 2 లాక్స్ నుంచి 3 లాక్స్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు పర్ డే అప్రాక్సిమేట్లీ గా 3000 నుంచి 6000 వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు కంపెనీ MD అయినటువంటి తపన్ కపాడియా గారితో మనం ఇప్పుడు ఉన్నాము సో సార్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సార్ థాంక్యూ వెరీ మచ్ ఇక్కడ ఉన్నటువంటి HSW కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో అవి 4 మోడల్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే మిషనరీస్ ప్రైజింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి 3,55,000 నుంచి స్టార్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మిషనరీ కూడా మీకు GST ఇంక్లూడ్ అయి ఉంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మాత్రం అడిషనల్ గా అవుతుంది అనమాట ఈ బిజినెస్ కంప్లీట్ గా లేడీస్ ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా ప్రజెంట్ మీరు చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ని స్టాప్ చేయకుండా ఆ వర్క్ ని చేస్తూ ఈ వర్క్ ను కూడా చేయవచ్చు బిజినెస్ సపోర్టింగ్ కూడా కంపెనీకి ప్రొవైడ్ చేస్తుంది అలాగే మిషన్ కి ఏమైనా ట్రబుల్స్ అనేది వస్తే కంపెనీకి సంబంధించినటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు లైవ్ వీడియో కాల్ లో కావచ్చు లేదా డైరెక్ట్ గా విజిట్ చేసి కంప్లీట్ గా మిషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రెక్టిఫై చేస్తారు అలాగే టైలరింగ్ నాలెడ్జ్ అనేది అస్సలు అవసరం లేదు ఒకవేళ టైలరింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే ప్లస్ పాయింట్ అనేది అవుతుంది అనమాట బిజినెస్ స్టార్ట్ చేయడానికి
చేయడానికి ఫస్ట్ కేవలం ఇన్వెస్ట్మెంట్ అనేది మిషనరీ మీద మాత్రమే. రా మెటీరియల్ ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఒక 20 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలోనే మనం ఏదైనా డిజైన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి థ్రెడ్స్కి మాత్రమే మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్. ఇంకో విషయం ఏంటంటే ఫినిష్ అయినటువంటి మెటీరియల్ని మనం కస్టమర్కి సేల్ చేయాలంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, అలాగే డిపెండింగ్ ఆన్ ద డిజైన్ అనమాట. అంటే మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఆ లెంత్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది మనం సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి థ్రెడ్స్ అన్ని కూడా మీకు 1100 మీటర్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. సో ఒక థ్రెడ్ తో మీరు మినిమం ఒక 3-4 బ్లౌజెస్ అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు. దీని ప్రైస్ కేవలం ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలో మాత్రమే. 120 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 బ్లౌజెస్ అనేది ఫినిషింగ్ అనేది చేయవచ్చు, ఎందుకంటే 4 కలర్స్ అనేది ఉంటాయి కాబట్టి. ఈ బిజినెస్ కి సంబంధించి మీరు లీడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ తో మీరు స్కూల్కి సంబంధించినటువంటి లోగో ఏదైతే ఉందో షూస్ లో ప్రింట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా గమనించండి. కంపెనీకి సంబంధించినటువంటి లోగో HSW అనేది మనం ఈ మిషన్ లో ప్రింట్ చేసింది అనమాట. సో స్కూల్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఏమన్నా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు, సపోజ్ 1K రన్ ఇట్లాగా సమ్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు ఏదైనా ప్రమోషన్ ఈవెంట్ చేసేటప్పుడు క్యాప్స్ మీద ఇలా డిజైన్ కావాలి అంటే ఒకసారి గమనించండి ఈ డిజైన్ అనేది ఎంత అట్రాక్షన్ గా ఉందో. సో ఈ విధంగా లోగో అనేది ప్రింట్ చేయడానికి కూడా ఈ మిషన్ అనేది యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఎటువంటి ఈవెంట్స్ కైనా కానీ మీరు మీ కంపెనీకి సంబంధించినటువంటి లోగో ప్రింట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇటువంటి టీషర్ట్స్ మీద కూడా మీరు లోగో అనేది ప్రింట్ చేయవచ్చు. మనం ఆల్రెడీ చూస్తున్నటువంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఈ విధంగానే బ్రాండ్ అనేది ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇలాగా లెదర్ ఐటమ్స్ మీద కూడా అంటే లేడీస్ యూజ్ చేసేటటువంటి లెదర్ బ్యాగ్స్ కావచ్చు, ఇంకా జాకెట్స్ ఇట్లాంటి వాటి మీద కూడా మనం ఈ విధంగా ప్రింటింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఫోటో టు ఎంబ్రాయిడరీ కన్వర్షన్ అనమాట. ఇటువంటి వాటిని కూడా మనము ఇమేజ్ టు ఎంబ్రాయిడరీ మీదుగా మనము కన్వర్షన్ అనేది చేయవచ్చు. కాకపోతే దీంట్లో 4 కలర్స్ మాత్రమే, ఓన్లీ 4 కలర్స్ అండ్ 2 కలర్స్ మాత్రమే మనకి వస్తుందన్నమాట. ప్రెసెంట్ ఒక ట్రెండింగ్ అనేది నడుస్తుంది. ఏంటి అంటే ఏదన్నా ఒక మంచి ఈవెంట్ అంటే బర్త్డే పార్టీ కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, అలాగే సెలబ్రేషన్ అనేది చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఇమేజ్ని ప్రింటింగ్ చేసి వాటిని మనం గిఫ్ట్ ఐటమ్గా కనుక ప్రొవైడ్ చేసే బిజినెస్ చాలా ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రింట్ చేసి మీరు దీని మీద కూడా బిజినెస్ అనేది చేయవచ్చు. డిజైన్ అనేది కంప్లీట్ అవ్వడానికి కేవలం 2 అవర్స్ అనేది పడుతుంది అనమాట. దీన్ని మీరు మార్కెట్లో 800 రూపీస్ నుంచి 1000 రూపీస్కి అనేది ఈజీగా సేల్ చేయవచ్చు. మన ఖర్చు చాలా తక్కువ అనమాట, ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్ మాత్రమే మనకు జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మిషన్స్ కి ఎటువంటి లేబర్ అనేది ఎక్కువగా అవసరం లేదు. ప్రస్తుతం ఉండే పొజిషన్ లో ఏంటంటే ప్రతి వర్క్ కూడా లేబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక వర్క్ చేయాలంటే 3 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ 6 మెంబర్స్ అనేది అవసరం అవుతుంది. వాళ్ళు ఒక రోజు లీవ్ పెట్టినా కానీ వర్క్ కస్టమర్ కి ప్రాపర్ డెలివరీ అనేది ఇవ్వడం జరగదు అనమాట. సో అటువంటి అప్పుడు ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి మనకి ఆర్డర్స్ అనేది తగ్గుతాయి. కానీ ఈ మిషన్ పర్ డే మీకు డిజైన్ ని బేస్ చేసుకుని 3 ఆర్డర్స్ వరకు మనము ఫినిష్ అనేది చేయవచ్చు. సర్టెన్ టైమ్ లో ఒకే ఒక బ్లౌజ్ కంప్లీట్ గా ఎట్ ఏ టైమ్ ఈ మిషన్ లో కంప్లీట్ అనేది చేయవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ మిషన్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,55,000 నుంచి ఉంటుంది. అలాగే మీకు మగ్గం కి సంబంధించినటువంటి మిషనరీ కావాలి అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 లాక్స్ వరకు ఉంటుంది అనమాట. ఎంబ్రాయిడరీ లో ప్రింట్ అయినటువంటి డిజైన్ అనేది గమనించండి. సో ఇది వచ్చేసి లార్డ్ శివ ఇమేజ్ అనమాట. ఇది వచ్చేసి 2 కలర్స్ తో ప్రింట్ అయినటువంటిది. ఇక్కడ డిజైన్ అయినటువంటి అన్ని మోడల్స్ కూడా ఒక్కసారి గమనించండి. నరేంద్ర మోడీ గారి ఫోటో ఏదైతే ఉందో ఇది వచ్చేసి 4 కలర్స్ తో ప్రింట్ అయినటువంటి డిజైన్ అనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లార్డ్ శివ ఇమేజ్ కావచ్చు, అలాగే సాయిబాబా ఇమేజ్ కావచ్చు, ఇది కంప్లీట్ గా 2 కలర్స్ తో ప్రింట్ అయినటువంటి డిజైన్ అనమాట. బ్లౌజెస్ మీద, ఫాల్స్ మీద, పంజాబీ డ్రెస్సెస్ మీద, శారీస్ మీద డిజైనింగ్ అనేది ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఈ మిషన్ లో చేసినటువంటి ఒక డిజైన్ అనేది మన తపన్ కపాడియా సార్ ఒకసారి చూపిస్తారు, ఒకసారి ఆ డిజైన్ చూడండి. నేను ఒక్కసారి గమనించండి, ఎట్ ఏ టైమ్ ఒక మిషన్ లో ఒక్కసారిగా ఒక బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ గా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ మిషన్ లో ఏంటంటే కట్ వర్క్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఒకసారి గమనించండి, ఇక్కడ కట్ వర్క్ అనేది చేసినారు, ఇక్కడ గ్లాస్ డిజైన్ కూడా చేయడం జరిగింది. సో ఈ మిషన్ లో స్పెషల్ ఏంటంటే ఇలాగా కట్ వర్క్ కావచ్చు, అలాగే గ్లాస్ డిజైన్ కావచ్చు, కంప్లీట్ గా మీరు డిజైన్ అనేది చేయవచ్చు. మిషన్ ప్రైజెస్ వేరియేషన్ ఎందుకు అంటే మనకి ఇక్కడ డిజైన్ అయినటువంటి ఫ్రేమ్ సైజ్ ని బేస్ చేసుకుని మనకి మిషన్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో సార్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ సార్?
సో దిస్ మెషిన్ ఫ్రేమ్ సైజ్ ఇస్ 16x32 inches. సో ఈ మిషన్ యొక్క ఫ్రేమ్ వచ్చేసి మీకు 16x32 సైజ్ అన్నమాట. మిషన్ లో మీరు బ్లౌజ్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ డిజైన్ అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ఒకసారి, అలాగే హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్స్ డిజైన్ అనేది సెకండ్ టైం. సో ఒకే బ్లౌజ్ ని 2 times లో మనం ఫినిష్ అనేది చేయవచ్చు. అలా కాకుండా బేసిక్ మోడల్ తీసుకుంటే ఏంటంటే మీరు ఫ్రంట్ లోనే 2 times అలాగే బ్యాక్స్ ఒక 2 times మళ్ళీ హ్యాండ్స్ అనేది సెపరేట్ గా చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకేసారి కంప్లీట్ అయ్యే మిషన్ పర్చేస్ చేస్తే బెటర్ గా ఉంటుంది. డిజైన్స్ అనేది గమనించండి, ఇక్కడ పర్చేస్ చేసుకున్న ప్రతి మిషన్ లో కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి డిజైన్స్ మొత్తం కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఎ పగడి వర్క్. ఓకే, సెట్ స్టెమ్ స్టిచ్. ఓకే, షేడింగ్ స్టిచ్. ఓకే, సాటిన్ వర్క్, టటామీ వర్క్, మోటిఫ్ వర్క్, కశ్మీరీ వర్క్, స్ట్రెయిట్ స్టిచ్, కాంటోర్ అండ్ మోటిఫ్ టుగెదర్. ఇట్స్ అ కచ్ వర్క్. ఓకే, ఇట్స్ అ క్రాస్ స్టిచ్, మోటిఫ్ రన్, సెటిన్ కౌంట్ అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ స్టిచెస్ వీ కెన్ డూ ఆన్ ఇట్ బట్ వీ డోంట్ హ్యావ్ అ స్పేస్ టు కీప్ దట్స్ వై వీ హావ్ నాట్ హెచ్ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఎటువంటి మిషన్ మీరు పర్చేస్ చేసుకున్న కంపెనీ దగ్గర నుంచి మీకు 1000 designs అనేది టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. అలాగే ఎవ్రీ మంత్ న్యూ డిజైన్స్ మార్కెట్లో వచ్చేటటువంటి ప్రతి లేటెస్ట్ డిజైన్ 20 designs అనేది 1 year పాటు కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇటువంటి డిజైన్స్ని మీరు లేటెస్ట్గా వచ్చే వాటి అన్నింటినీ ఫాలో అయితే మీకు బిజినెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిషన్లో ఒక ఎక్సలెంట్ బెనిఫిట్ అనేది ఉంది. సపోజ్ కమర్షియల్ ఏరియాలో కాకుండా రెసిడెన్షియల్ ఏరియాలో ఒకవేళ మనం అంటే ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళ అబ్జెక్షన్ పెట్టకుండా సౌండ్ అనేది అసలు పక్క రూమ్లకు కూడా వినపడదు. సో అటువంటి ఫెసిలిటీ అనేది అదర్ మిషన్స్లో ఏంటంటే సౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ మిషన్స్లో నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మిషన్ని ఎవరైనా ఆపరేటింగ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇంగ్లీష్లో మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే తెలుగు నాలెడ్జ్ కావాలి అంటే తెలుగు ఫాంట్లో అవైలబిలిటీలో ఉంటుంది. అంతేకాకుండా హిందీ, మలయాళం, తమిళ్ ఇట్లాగా అన్ని లాంగ్వేజెస్లో మీకు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా మిషన్ పర్చేస్ చేసేటప్పుడు మనం ఆలోచించేది సర్వీస్ ఎలా ఉంటుంది అనేది. సో సపోజ్ మిషన్ రన్నింగ్ అవుతుంటుంది, ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, అటువంటి సమయంలో మనము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే దానికి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాం. అంటే ఇతర రాష్ట్రాల నుంచి మనం మిషన్స్ పర్చేస్ చేస్తాము, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది అని. సో కంప్లీట్గా మీకు వీడియో కాల్లోనే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రతి మిషన్తో పాటు మీకు ఒక టూల్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంటే బేసిక్గా అవసరమైనటువంటి టూల్ కిట్స్ మొత్తం కూడా దీంట్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఒకసారి దీంట్లో చూడండి, ప్రతి ఒక్కటి కూడా, అలాగే యూజర్ మాన్యువల్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ విధంగా కిట్స్ అన్నీ కూడా మీకు ఈ మిషన్తో పాటు, ప్రతి మిషన్తో పాటు మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు. ఇనిషియల్గా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బిల్ ఇవ్వాలి కాబట్టి మనం ప్రింటింగ్ అనేది ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి. జనరల్గా 10 books అలాగా ప్రింట్ అనేది చేయించుకోవాలి కాబట్టి కంపెనీ అనేది మీకు హెచ్ఎస్డబ్ల్యూ లోగోతో ఉన్నటువంటిది మీకు బిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇటువంటిది ఒక మిర్రర్ ఆప్షన్ లాంటిది ఒకటి ఇస్తారు. మీకు థ్రెడ్స్ అనేది 10 కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 2 types ఆఫ్ జెర్రీస్, ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్, రెండవది వచ్చేసి సిల్వర్ కలర్కి సంబంధించినటువంటి మీకు జెర్రీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇటువంటి కాటన్ థ్రెడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు ఈ మిషన్తో పాటు ఫ్రీగా కంపెనీ అనేది గిఫ్ట్గా ప్రొవైడ్ అనేది చేస్తుంది. 5 frames ఉన్నటువంటిది, అంటే టీ షర్ట్స్ మీద ప్రింటింగ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి మిషన్తో పాటు మీకు 6 frames ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా టీ షర్ట్ మీద ప్రింట్అవుట్ అనేది చేయవచ్చు. అంటే ఒక ఫ్రేమ్ వచ్చేసి 2 sets అనేది ఉంటుంది అనమాట, ఇట్లా అటాచ్మెంట్ చేసుకునేది. మిషన్కి సంబంధించి మీకు 1 year వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, మెకానికల్ ఐటమ్స్ కావచ్చు. కాకపోతే ఎలక్ట్రికల్ ఐటమ్స్కి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్కి డ్యామేజ్ అయినటువంటి వాటికి ఇది కవర్ అనేది చేయదన్నమాట. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అది మార్నింగ్ వచ్చేసి 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock దాకా మీకు కస్టమర్ కేర్ సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో మిషన్స్ కానీ, మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కంప్లీట్గా కంపెనీ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోకి వచ్చాము. రిసెప్షనిస్ట్ అనమాట, ఇక్కడ నుంచే మీకు ఓవరాల్గా ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ వర్క్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సేల్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్నమాట. బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి, అలాగే మిషనరీకి సంబంధించినటువంటి సర్వీస్ పరంగా కానివ్వండి, మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలన్నా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీని డైరెక్ట్ గా విజిట్ అనే చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.
ఫ్రెండ్స్, ఈ త్రీ డేస్ నుంచి మీకు వీడియో అనేది చేయలేకపోయాను. సో మీకోసం సూరత్ అనేది రావడం జరిగింది. సో మీకోసం ఒక లేటెస్ట్ వీడియో గురించి చెప్పబోతున్నాను. సో యూట్యూబ్లోనే ఇంతవరకు ఈ వీడియోని ఎవరు చేయలేదని చెప్పవచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో బిజినెస్కి సంబంధించినటువంటి మిషనరీస్ మొత్తం కూడా మీకు సూరత్లో అవైలబిలిటీలో ఉంటాయి. డైరెక్ట్గా నేను కంపెనీని విజిట్ చేయడం జరిగింది. వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను. చాలా రోజుల నుంచి ట్రై చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు అపాయింట్మెంట్ అనేది ఇచ్చారు. బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ మీరు అవగాహనకు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు వీడియోని చేయని చెప్పి కంప్లీట్గా టూ డేస్ వరకు అక్కడే ఉంచి బిజినెస్ గురించి ఎంబీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ బిజినెస్ గురించి వీడియో చేయడం అనేది జరిగింది. ఒక ఫైవ్ మినిట్స్లో మనం చెన్నై రీచ్ అయిపోతాము. సో జస్ట్ నేను ఇప్పుడే సూరత్కి వెళ్ళి వస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక మీదట కూడా నేను మంచి మంచి కంపెనీస్కి విజిట్ చేసి మీకోసం మంచి వీడియోస్ అనేది క్రియేట్ చేస్తానని చెప్పి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను.